నమస్కారం ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కొంతమంది బిల్డర్లు ఫ్లాట్ పర్చేజర్స్ని అంటే ఫ్లాట్లు కొనుక్కునే వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనే విషయాన్ని మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఒక కేసు వచ్చింది ఫస్ట్ మోడ్ ఆఫ్ రండి అంటే ఏంటి ఎవరైనా డెవలపర్స్ ముందు ఫ్లాట్లు అమ్మేటప్పుడు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేస్తారు దాంట్లో వైటు బ్లాకు కలిపి ఉంటుంది సపోజ్ లెటర్జమ్ ఒక కోటి రూపాయలు ఫ్లాట్ విలువ అది యాక్చువల్ ప్రైస్ అది ముందు అగ్రిమెంట్ అవుతారు బయ్యర్లతో అయిన తర్వాత అది రిజిస్ట్రేషన్కి వచ్చేసరికి ఏ అరవై లక్షలో యాభై లక్షలో చూపిస్తారు రిజిస్ట్రేషన్ అయిపోయాక ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చింపేస్తారు అంటే మీరు కోటి రూపాయలు వాల్యూ ఉన్న ఆ ఫ్లాట్ మీరు డబ్బులు ఇచ్చినా కూడా కోటి రూపాయలు అది యాభైకో అరవైకో సైడ్యుడు చూపిస్తుంది ఇక్కడ ఏ విధంగా కొంతమంది డెవలపర్సు తర్వాత ఈ బిల్డర్సు మోసం చేస్తున్నారు బయ్యర్స్ని అమాయకమైన బయ్యర్స్ని అమాయకమైన పర్చేజెస్ని అని ముందు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేస్తారు ఆ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అయినాక రిజిస్టర్డ్ చేస్తారు సే రిజిస్టర్డ్ సేల్ డీడ్ చేస్తారు డబ్బులు అన్నీ తీసుకుని రిజిస్టర్డ్ సేల్ డీడ్లో కంటెంట్ క్లియర్గా ఏముంటుందంటే ఈ సేల్ కన్సర్వేషన్ మొత్తము పైకము మాకు ముట్టింది ఈ రోజు అంటే సబ్ రిజిస్ట్ర ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసే టైంకి మేము డెలివరీ ఆఫ్ పొజిషన్ ఇస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి కంప్లీట్ అయిపోయిన ఫ్లాట్ కానీ సగం కట్టి లోపల ఇంకేదైనా సరే ఇంటీరియర్స్ మిగిలిపోయినా కానీ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు సేల్ సేల్డీడు దాని అర్థం పర్చేజరు బయ్యరు కబ్జాలో ఉన్నట్టే ఇంకా ఈ డెవలపర్కి బిల్డర్కి ఆ ఫ్లాట్తో ఎటువంటి మా హక్కులు ఉండవు ఎంటర్ అవ్వడానికి ఏమైనా కొంచెం మిగిలిపోయిన వర్క్ ఉంటే అది రిపేర్ చేస్తాడు లేకపోతే ఇంటీరియర్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేయడానికి లోపల పర్మిషన్ తీసుకుని బయ్యర్తో పర్చేజర్తోని వెళ్తాడు కానీ ఇంకా ఎటువంటి హక్కులు కూడా ఆ ఫ్లాట్ మీద అతనికి ఉండవు ఎందుకంటే డెలివరీ పొజిషన్ అయిపోయింది కానీ చాలా మటుకు నేను ఈ మధ్య తరచూ పదిహేను ఇరవై రోజుల నుంచి కేసులు చూస్తున్నాను బయ్యర్ మొత్తం సేల్ డ్యూటీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కూడా డబ్బులన్నీ తీసుకున్న తర్వాత డెలివరీ పొజిషన్ అని రాసుకున్నా కూడా తాళాలేస్తున్నాడు ఇంకా మీరు ఇంటీరియర్స్కి ఇంత బాకీ ఉంది అంటున్నాడు ఫ్లాట్కి పార్కింగ్కి ఇంత డబ్బులు ఇవ్వాలంటున్నాడు ఎక్స్ట్రా డబ్బులు అడుగుతున్నాడు ఇలాంటి అడగడం చట్టపరంగా న్యాయమా హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఒక్కసారి డెవలపర్ కానీ బయ్యర్కి సేల్ చేశాడు రిజిస్ట్రేషన్ చేశాడు అంటే అక్కడి నుంచి ఈ ఈ డెవలపర్కి కానీ బిల్డర్కి కానీ ఆ ప్రాపర్టీ మీద ఎటువంటి హక్కులు ఉండవు లోపల రావడానికి లేదు ఒకవేళ వాడు తాళాలేసినా లేకపోతే ఇల్లీగల్గా ఎంటర్ అవడానికి ట్రై చేసినా లేకపోతే బయ్యర్ని లోపలికి ఇళ్ళనీయకుండా ఆటంకపరిచినా అది చట్ట ప్రకారము అఫెన్సు వాడు ఒకవేళ తాళాలేస్తే అది ట్రెస్పాసర్స్ కింద వస్తుంది నా ప్రాపర్టీ వాడెందుకు ఎట్లా ట్రెస్పాసర్ అయ్యి తాళాలేస్తాడు ఎందుకంటే ఆల్రెడీ రిజిస్టర్ చేశాడు టోటల్ సేల్ కన్సల్టేషన్ ముట్టినట్టుగా రిజిస్ట్రేషన్ సేల్ డీడ్లో చూపబడుతోంది డెలివరీ పొజిషన్ క్లాజ్ ఉంది ఈ రోజు నుంచి మేము ఈ కబ్జా ఇచ్చేసామని రాసుకుంటారు అట్లా రాసుకున్నప్పుడు బిల్డర్కి ఏ విధమైన హక్కులు ఉంటాయి అపార్ట్మెంట్ మీద కాబట్టి ఎవరైనా బయ్యర్లు కానీ లేకపోతే పర్చేజర్స్ కానీ ఇలా ఈ డెవలపర్సు లేకపోతే బిల్డర్సు ఆటంక పరిస్తే ఇది క్రిమినల్ చర్య మీరు ట్రస్పాస్ కింద కేసు వేయచ్చు అదేవిధంగా కన్జూమర్ కోర్టులో వీడు ఇబ్బంది పెడుతున్నాడు కింద వెయ్యొచ్చు రేరాకి కూడా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి కంప్లైంట్ ఇవ్వచ్చు సివిల్ కోర్టుకి మాత్రం దీనికి ఎటువంటి జ్యూరిక్షన్ లేదు ఒకవేళ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయి రేరాకి ఇన్ఫార్మ్ చేసి అయినా కూడా ఇబ్బంది పెడితే అప్పుడు సివిల్ కోర్టుకి వెళ్ళి ఇంజించిన అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఇకపై బిల్డర్లు డెవలపర్సు సేల్ డ్యూడ్ రిజిస్ట్రేషన్ చేశాక కబ్జా ఇచ్చాక మొత్తం టోటల్ సేల్ కన్సేషన్ తీసుకున్నాక తాళాలు వేయడానికి ప్రయత్నం చేసిన తాళాలు వేసినా తర్వాత బయ్యర్ని ఇబ్బంది పెట్టినా ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కావాలని ఇంటీరియర్కి ఎంత అవుతుందని పార్కింగ్కి ఎంత అవుతుంది కానీ ఇంకా మీకు బాకీ ఉందని కానీ మీకు చెప్పినా అది అఫెన్సు ఇల్లీగలు అట్లా డిమాండ్ చేయడానికి వీల్లేదు ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మనీ కాబట్టి అటువంటి బిల్డర్ మీద అటువంటి డెవలపర్ మీద చట్టరిత ఈ కొనుక్కున్న వ్యక్తులు చర్య తీసుకోవచ్చు చట్టపరంగాను థ్యాంక్ యూ వీడియోస్ నచ్చినట్టయి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి